ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. ఘంటసాల వారి తరువాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తరువాత బాలసుబ్రహ్మణ్యం జెండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది. అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబులతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. ఆ లోటును భర్తీ చేసిన వారే జి ఆనంద్. గాయకుడిగా ప్రవేశించి సంగీత దర్శకత్వము చేసిన ఆనంద్ గాన ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. శ్రీకాకుళం జిల్లా నుంచి మంచి గాయకుడు కావాలనే తపనతో తన ప్రయాణం మొదలుపెట్టారు జి ఆనంద్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెవి మహాదేవన్లు న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్న ఓ పాటల పోటీలో పాట పాడారు ఆనంద్. బహుమతి కూడా గెలుచుకున్నారు. వేదిక మీదే సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ వాగ్దానం చేశారు మహాదేవన్. అన్నట్టుగానే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆనంద్తో పాడించారు ఆయన. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పింది మామే అయినా, ఆనంద్కి తొలి ఛాన్స్ ఇచ్చింది మాత్రం ఆయన కాదు. ఘంటసాల రోజుల్లో బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రోత్సహించిన కోదండపాణే. బాలు దున్నేస్తున్న టైంలో ఆనంద్కి చేయూతనిచ్చారు. పండంటి కాపురం చిత్రంలో ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి పాటలో ఇతర గాయకులతో కలిసి పాడే ఛాన్స్ ఇచ్చారు. ఆనంద్లాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు శరత్ బాబు, అమెరికా అమ్మాయి టైంలో తొలి రోజుల్లో తను చెప్పదగ్గ ప్రతి చోట కూడా ఆనంద్ గురించి చెప్తూ వచ్చారు ఆయన. అలా అమెరికా అమ్మాయి టైంలో దర్శకుడు సింగీతం సంగీత దర్శకుడు జీకే వెంకటేశ్ల దృష్టికి తీసుకొచ్చారు. అయితే అదే సమయంలో చంద్రమోహన్ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్లో ఆనంద్ పాట విన్న నవతా కృష్ణరాజు గారు కూడా సై అనడంతో ఆనంద్ని పిలిపించారు, పాట పాడించారు. ఇద్దరికి కూడా నచ్చింది. అంతే, అమెరికా అమ్మాయిలో గోపి రచన ఒక వేణువు వినిపించేను అనే పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. 70వ దశకంలో ఇండస్ట్రీ నేలేసిన 5 హీరోలకి బాలు మాత్రమే పాడాలనే నిబంధన ఉంది. దీంతో చిన్న హీరోలకు ఆనంద్, మాధవపెద్ది, రమేష్లు పాడేసేవారు. బాలయ్యకు కూడా తొలినాళ్లలో రమేషే పాడేవారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి తొలి పాట పాడే అవకాశం కూడా ఆనంద్కే దక్కింది. ప్రాణం ఖరీదు చిత్రంలో ఎన్నియల్లో ఆనంద్కు పేరు తెచ్చిన పాటల్లో ఒకటి. చిరంజీవి బిగ్ హీరో అవుతున్న దశలో కూడా ఆనంద్ పాటలు పాడారు. ముఖ్యంగా మనవూరి పాండవులు తర్వాత వచ్చిన చిత్రాల్లో ఆనంద్ వాయిసే వినిపించేది. జీకే వెంకటేష్, మహాదేవన్లు మాత్రమే కాదు, చక్రవర్తి కూడా ఆనంద్ను బాగా సపోర్ట్ చేశారు. సురేష్ మూవీస్లో తను చేసిన తొలి చిత్రం కక్షలో ఆనంద్తో పాట పాడించారు చక్రవర్తి. క్రాంతికుమారికి పనిచేసిన కల్పనలు, దిక్కులు చూడకు రామయ్య పాటే కాదు, మురళీమోహన్కు చాలా పాటలు ఆనందే పాడేవారు. అతనికి ఇతని వాయిసే నప్పుతుంది అని దర్శకులు అనుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. 70వ దశకం మధ్యలో చాలా సినిమాల్లో ఆనంద్ గళం వినిపించేది. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దానవీర సూరకర్ణలోను ఆనంద్తో పాట పాడించారు పెండ్యాల. జయీ భవ అంటూ వచ్చే ఎన్టీఆర్ ఎంట్రన్స్ గీతం బాలుతో కలిసి పాడారు ఆనంద్. ఇద్దరు హీరోలున్న చిత్రంలో ఒక హీరోకి తప్పనిసరిగా ఆనంద్తో పాడించేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినిపించే గీతాలకు కూడా ఆనంద్నే ప్రిఫర్ చేసేవారు. చిన్న హీరోలకైతే బాలు కోసం వెయిట్ చేయడం కన్నా ఆనంద్తో పాడించేసుకోవడమే బెటర్ అనుకునేవారు. అలా వచ్చిన పాటల్లో ఒకటి దీపారాధన చిత్రంలో వినిపిస్తుంది. వర్ధమాన కథానాయకులు అగ్రనాయకులుగా ఎదిగిన క్రమంలో ఆనంద్తో పాడించుకోవడానికి ఇబ్బంది పడ్డారు. మురళీమోహన్ సొంత చిత్ర నిర్మాణం ప్రారంభించాక బాలుతోనే పాడించుకునేవారు. అలాగే చిరంజీవి కూడా స్థాయి పెరిగి పేరు ముందు సుప్రీం హీరో అనే ట్యాగ్లైన్ వచ్చాక బాలుతో తప్ప మరొకరితో పాడించుకోవడానికి ఇష్టపడలేదు. అలా హీరోల కెరియర్ ప్రారంభంలో పాడే సింగర్గా మాత్రం పాపులారిటీని సంపాదించారు. అలాగే ఆనంద్ పాడిన చాలా పాటలు సినిమాల్లో ఉంటే రికార్డుల్లో ఉండేవి కాదు, రికార్డుల్లో వచ్చినవేమో సినిమాల్లో ఉండేవి కాదు. ఇంకొన్నైతే ఆఖరి నిమిషంలో హీరోల ప్రమేయంతోనో మరొకరు జోక్యంతోనో సినిమాల్లో ఉండేవి కాదు. ఓసారి చక్రవర్తి సంగీత దర్శకత్వంలో
జూదగాడు సినిమాలో ఆనంద్ పాడిన మల్లెల వేళ అల్లరి వేళ పాట చాలా బాగుంటుంది. అయితే చక్రవర్తి గారని బాలసుబ్రహ్మణ్యమును బతిమాలాడు. పాట బాగా వచ్చింది, ఇదే ఉంచండి అని. ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కోరినా సరే ఆ పాట నీదే ఉంచుతాం అనంటూ హామీ కూడా ఇచ్చారు. అయితే శోభన్ బాబు కోసం రికార్డ్ చేసిన ఆ పాటను సినిమాలో శ్రీధర్ మీద చిత్రీకరించటం ఆనంద్ను కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పచ్చు. ఇలాంటి అనుభవాలు అనేకం అతని జీవితంలో. దీంతో సంగీత దర్శకుడిగా మారారు ఆనంద్. గాంధీనగర్ 2వ వీధి లాంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తను కూడా బాలుతోనే పాడించుకున్నారు. కానీ ఆనంద్ అనగానే చిన్న సినిమాలు ఆహ్లాదకరమైన అందమైన పాటలే గుర్తుకొస్తాయి. అంతేకాదు బడ్జెట్లో బ్లాక్ అండ్ వైట్లో తీసిన చలి చీమలు లాంటి సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. గాయకుడిగా ఆనంద్ పేరును చిరస్థాయిగా నిలబెట్టే పాటల్లో ఒకటి చక్రధారి చిత్రంలోని విఠలా విఠలా. ఆత్రేయ గారు రాసిన ఆ గీతానికి కూడా జీకే వెంకటేశే స్వరం కట్టారు. అప్పటికి ఇంకా రామకృష్ణ ప్రభ నడుస్తోంది. చిత్రంలో హీరో కాక మరో పాత్రకు పాడే పాట కావడంతో ఆనంద్ని తీసుకున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి కూడా ఆనంద్ కేవలం గాయకుడిగానే కాక తనని తాను సాంస్కృతిక సైనికుడిగా మలుచుకున్నారు. ఆర్కెస్ట్రా నిర్వహించేవారు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే నటుడు రచయిత పాత్రికేయుడైన రావికొండలరావు గారు కూడా గాయకుడు. ఆయన శ్రీకాకుళంలో సుకుమార్ ఆర్కెస్ట్రా నిర్వహించేవారు. తరువాత తాను మద్రాసు వచ్చేశాక చిట్టిబాబు లాంటి వాళ్ళు దాని బాధ్యతలు చూసేవారు. ఆ ఆర్కెస్ట్రా నుంచి వచ్చిన ఆనంద్ దాన్నే ప్రేరణగా తీసుకుని తను ఒక ఆర్కెస్ట్రాను ఆర్గనైజ్ చేసి కచేరీలు చేస్తూ కథ నడిపించేవారు. అమెరికా అమ్మాయిలో పాట పాడే సమయంలో అక్కడికి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన ఓ ఔత్సాహిక గాయని సుజాతతో పరిచయమై తనతో పాటు వేదిక మీద పాటలు పాడాలని కోరాడు ఆవిడని. ఆమె కూడా అంగీకరించారు. అలా మొదలైన పరిచయం ప్రణయంగా మారి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇంటి నిర్వహణ కోసం కచేరీలతో పాటు అనేక అంశాలపై ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉండేవారు ఆనంద్. అలాగే విదేశాల్లో కచేరీలు ఆర్గనైజ్ చేసేవారు. ఈ కచేరీల మధ్యే దొరికిన అవకాశాల్ని వదలకుండా పాడేవారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రావడం తప్పేమో అని అనుకునేవారు ఆయన. కాస్త స్వర జ్ఞానం వచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది తన పరిస్థితి అని ఆయన చివరి వరకు బాధపడేవారట. గాయకుడిగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో కూడా ఆనంద్ పాట పాడారు. రజనీకాంత్ తొలిసారి హీరోగా చేసిన తెలుగు సినిమా చిలకమ్మ చెప్పిందిలో వాణి జయరామ్తో కలిసి పాడిన ఆత్రేయ గారి పాట ఎందుకీ నీకీ దాపరికం అనే పాట చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టమైన పాట కూడా. ఆనంద్ పాడిన సినిమా పాటల్లో అనేక సూపర్ హిట్స్ ఉన్నాయి. దూరాన దూరాన తారాదీపం లాంటి మెమరబుల్ హిట్స్ కూడా చాలానే ఉన్నాయి. వాటిలో ఆనంద్ పేరు వినగానే మనకి ఠక్కున గుర్తుకొచ్చే దిక్కులు చూడకు రామయ్యతో పాటు పువ్వుల నడుగు నవ్వుల నడుగు రివ్వున ఎగిరే గువ్వల నడుగు లాంటి అనేక పాటలు గుర్తుకొస్తాయి. ఇటువంటి గాయకుడు సంగీత దర్శకుడు అయిన ఆనంద్ సడన్గా నిష్క్రమించడం అనేది బాధాకరం. చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో కష్టాలను నవ్వుతూ దిగమింగారు. పిల్లలను చక్కగా తీర్చిదిద్దారు. తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. నిజంగా కష్టే ఫలి అనే మాటలకు ఆయనే నిదర్శనమని చెప్పచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆపాత మధురాలను మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మీరు క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.